పీడకల చామంతికి అహంభావం జాస్తి ఆమె తన అత్త మంగమ్మను పురుక్కన్న హీనంగా చూసేది ఆమెకింత ముద్ద పెట్టడం ఊరికి ఉపకారం ఏదో గొప్ప ధర్మకార్యం అన్నట్టుగా భావించేది అత్త ఏం చేసినా అపచారంగానే తోచేది ఆమెకి గుడికి వెళ్ళొచ్చిన అత్త మీద కోడలు తొందరగా గుటుక్కుమనాలని ముక్కులు మొక్కొస్తున్నావా అంటూ విరుచుకుపడేది అలా అని ఆమె ఇటు వెళ్ళక ఇంటెడు పని చేసి బీదరుగు మీద కూర్చుంటే ఏమిటి వచ్చే వాళ్ళని లెక్క పెడుతున్నావా కడుపు నిండా మెక్కి రాయిలా కూర్చుంటే తిన్నదరగద్దు అంటూ కసిరేది ఏదైనా ఒక పూట అత్త మరొక మొద్ద అన్నం ఎక్కువ పెట్టమంటే ఏమిటి ఏమిటి ఇంకా కావాలా సరే కడుపు పగిలేలా మెక్కు పోయే లోపల కొడుగిల్ల గుల్ల చేయొద్దా మరి అంటూ గుప్పెడ అన్నం అత్త కంచంలో విసిరి కొట్టేది అయితే అత్త మారు అడగని రోజు నీరసంతో కళ్ళు తిరిగిపడి మహారాణిలా మంచం ఎక్కితే చేయటానికి నీ దాసీలు ఎవరు ఇక్కడ అంటూ గిన్నెలో ఉన్న అన్నం అంతా అత్త ముందున్న కంచంలో గుమ్మరించేది కోడలు అగాయత్యానికి మంగమ్మ తనలో తాను బాధపడుతూ ఉండేది చామంతి భర్త చలమయ్యే తెలివిగలవాడే కానీ ఆమె వద్ద మాత్రం నోట్లో నాలుగు లేని మనిషి పెళ్లం లేమ్మంటే లెగుస్తాడు కూర్చోమంటే కూర్చుంటాడు తల్లి దీనస్థితికి జాలి పడుతూ అంతా చూసి చూడట్టు ఊరుకునేవాడు ఇందుకు కారణం అంతగా ఆస్తిపాస్తులు లేని చలమయ్యికి కూతురునిచ్చి అతడి చేత పూల వ్యాపారం పెట్టించింది చామంతి తండ్రే రోజుకొకసారైనా ఆమె చలమయ్యని ఇదిగో చూడు ఇదంతా మా నాన్న చలవా లేకపోతే ఈ సరికి తల్లి కొడుకులు ఇద్దరు ఏ కూలో నాలో చేసుకుని బతుకుతుండేవాళ్ళు అని ఏసడిస్తూ ఉండేది ఇలా ఉండగా ఒకనాటి రాత్రి తెల్లవారుజామున ఒక భయంకరమైన వచ్చి చామంతి ఉలిక్కి పడి మంచం కూర్చుంది లేచికొచ్చింది ఆ కళలో ఆమె దట్టంగా మబ్బులు పట్టిన ఆకాశంలో నలుగురు మనుషులు కర్రలతో కొట్టిన ఏదో ఒక సాధనాన్ని భుజాల మీద మోసుకుపోతూ ఉండడం చూసింది కర్రలతో కట్టిన ఏదో ఒక సాధనాన్ని వాళ్ళ వెనక్గా ఒక వృద్ధురాలు రోధిస్తూ నడుస్తోంది తెల్లవారాక చామంతి భర్త చలమయ్యకి తనకొచ్చిన కల గురించి చెప్పి ఈ కలగా అర్థం ఏమిటో ఈ మాయదారి పీడకలతో రాత్రి నిద్రలేదు భయంగా ఉంది అంది చలమయ్య కాసేపు ఆలోచించి ఏదో అర్థమైన వాళ్ళగా తల పంకించి ఈ పగటి కలల గురించి మనం అంతగా భయపడాల్సిన అవసరం లేదు కానీ రాత్రి వచ్చే కళలు మాత్రం అతి ప్రమాదకరమైనవి అందున రాత్రి నాలుగో జామున వచ్చిన పీడకల నూటికి నూరు దుష్ఫలితాలను దుష్ఫలితాలనిస్తుంది ఇంతకు నీకు వచ్చిన కళ కోడి కోత ముందా వెనక అని అడిగాడు చలమయ్య మాటలకు చామంతి విసుక్కుంటూ అబ్బో కలల శాస్త్రం అంతా వడపోసినోళ్ళగా మాట్లాడేస్తున్నాడు నీకు చామంతి పూకి బంతి పూకే తేడా తెలియదు నన్ను ఏమైనా ఆట పట్టించాలనుకుంటున్నావా అని అడిగింది చలమయ్య గంభీరంగా మొహం పెట్టి ఇది ఆటలకి వేళకోవడానికి సమయం కాదు నీ పీడకల కారణంగా నువ్వు భర్తగా నేను ఇంతింత అనరాని ప్రమాదంలో చిక్కుకుపోతున్నాను మన గ్రామానికి తూర్పున ఉన్న చెరువుకి ఉత్తరాన ఉన్న చింత తోపులో ఒక మోగ బైరాగి వచ్చాడు ఆయన సంవత్సరం పాటు ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ నాలుగు రోజుల క్రితం ఇక్కడికి రావడం జరిగింది ఆయన కళలకు అర్థం చక్కగా చెప్తాడు ఏడాది క్రితం పెళ్లి కాకముందు నాకోసారి చెప్పాడు అన్నాడు చామంతి ఆశ్చర్యపోతూ అప్పట్లో నీకు ఏదైనా పీడకల వచ్చిందా అని అడిగింది పీడకల కాదు మంచి కళే అన్నాడు ఏమిటది కళ అని అడిగింది అయితే వినుమరి మిసు అనిపిస్తుందేమో అంటూ చలమై గొంతు సవరించుకుని కలలో నేను ఒక సుగంధాలు వేద నడిచి వెళుతున్న ఒక అందాల రాసిని అనుసరించి నడుస్తున్నాను ఆమె నన్ను ఒక పూదోటలోకి తీసుకెళ్ళి హఠాత్తుగా కనపడకుండా పోయింది అన్నాడు మంచి పనిచేసింది అదృష్టవంతురాలు అంటూ చామంతి చిటికెలు విసిరింది అలా అడ్డు మాట్లాడగో ఈ కల గురించి ఆ మోగ బైరాగి చెప్పాను ఆయన చాలాసేపు ఆలోచించి నేను పెళ్లి చేసుకోపోయి అమ్మాయిని నా జీవితాన్ని నందనమనం చేస్తుందని ఆమె పేరు కూడా ఒక పువ్వు పేరే అయి ఉంటుందని చెప్పాడు ఆ బైరాగి చెప్పింది అక్షరాల నిజమైంది అన్నాడు చలమయ్య నిజమే అయ్యింది నువ్వు దురదృష్టవంతుడి అది సరే నువ్వు అదృష్టవంతుడి అది సరే ఆ బైరాగి మోగవాడు అంటున్నావు మరి ఇదంతా ఎలా చెప్పాడు అని అడిగింది చామంతి చిన్న పుల్లతో ఇసుకలో రాసి చూపిస్తాడు సాయంత్రం వెళ్ళి నీ పీడకల గురించి అడుగు అన్నాడు ఆ సాయంత్రం చామంతి పెద్ద కేక వేసి అత్తమ్మ మంగమ్మని పిలిచి నేను ఇంట లేనని ఇరుగుపూరి పెత్తనాలకు బాకు ఇంటిలో కనిపెట్టుకుని కూర్చో అని గట్టిగా చెప్పి బైరాగి ఉన్న చింత తోపుకుపోయింది అంతవరకు కళ్ళు మూసుకుని ఉన్న బైరాగి చామంతి సమీపించగానే కళ్ళు తెరిచి తెల్లటి బారి పోడుకున్న గడ్డాన్ని బెళ్లతో దూకుంటున్నాడు చామంతి భక్తిగా బైరాగి అడుగు అడుగు దూరంలో కూర్చుని నమస్కరించి కలల పరమార్థం చెప్పగల మహాత్ములు మీరేనా స్వామి అని అడిగింది కలల మర్మం అడిగితే చెప్పగలను గాని నేను మహాత్ముడు మాత్రం కాదు అని బైరాగి ఇసుకలో రాశాడు చామంతి అది చదివి తనకొచ్చిన పీడకల గురించి వివరంగా చెప్పి ఈ దిక్కుమాలిన కళకి అర్థం ఏమిటో సెలవి వండి స్వామి అన్నాడు బైరాగి కాసేపు కళ్ళు మూసుకుని నువ్వు కలలో చూసిన దాని పేరు సమయాన్ని రావటం లేదు అది పాపులను నరకానికి చేరవేసే సాధనం నువ్వు అక్కడికి త్వరలోనే ప్రయాణం కట్టబోతున్నావు అంటూ ఇసుకలో రాశాడు అది చదివి చామంతి అదిరిపడి అదేమిటి స్వామి నేను కల్లో చూసిన నలుగురు మనుషులు దేన్నో మేఘాల మధ్యగా మోసుకెళ్తున్నారు నరకం ఎక్కడో భూమికి దిగు ఉందంటారు అంది ఆ ప్రశ్నకు బయరాగి గురు గడ్డంలోనే చిరునవ్వు నవ్వుకుని నువ్వు చూసినవి మేఘాలు కాదు కింకర్లు పెట్టే హింసలకు ఓర్చుకోలేక పాపులు వదిలే నిట్టూర్పుల ఆవిరులు అని ఇసుకలో రాశాడు చామంతి ఆ మాటలు చదివి మోత్సపోయినల్లా తమాయించుకుని బొంగురు పోయిన గొంతుతో పెళ్ళై పట్టుమని పది నెలలు గాలే స్వామి ఇంకా పిల్లా పీచు అంటూ లేదు అప్పుడే ఈ అరిష్టం ఏమిటి స్వామి ఆ వెనక ఏడుస్తూ వచ్చే ముసలి ఆవిడ మా అమ్మేనా స్వామి అని అడిగింది ఆ వెనక వచ్చేది మీ అమ్మ కాదు అత్తగారు ఈ ప్రపంచంలో నిన్ను మనసారా ప్రేమించేది ఆమె మాత్రమే తన ఒక్కగానొక్క కొడుకుని తదనంతరం ప్రేమగా కనిపెట్టుకుని ఉండి తమ వంశాన్ని నిలబెట్టే నువ్వంటే ఆమెకు అమితమైన ప్రేమ నిన్ను మంచం మీద నుంచి కింద నేల మీద పడుకోబెట్టే రోజున గుండెలు పగిలేలా దుఃఖించేది ఆ మొక్కతే అటువంటి ఉత్తమరాలని పొరుగింటి కుక్క కన్నా హీనంగా చూస్తూ రోజు రోజుకి పాపం మూటగట్టుకుని ఆ భారాన్ని తల మీద మోస్తూ నరకానికి చేరబోతున్నావు అని బైరాగి ఇసుకలో రాశాడు అది చదువుతూనే చామంతి పశ్చాత్తాపంతో కళ్ళనీళ్లు పెట్టుకుని స్వామి నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదా ఈ కండం నుంచి గట్టెక్కే మార్గం తమరే చూపించాలి అంది కాసేపు కళ్ళు మూసుకుని చేతుల పొల్లను ఒకసారి గాలిలో గిరగిరా తిప్పి ఇసుకలో లేకేమీ ఉంది ఉంది ఈ క్షణం నుంచి అత్తను ప్రాణ సమానంగా ఆదరించడం ఆరంభించు అందుకు సంతోషించి ఆమె నిన్ను తప్పక ఆశీర్వదిస్తుంది దాంతో నీ పీడకల దోషం హరించుకుపోయి నీ ఆయుష్ పెరగటమే కాక పౌత్ర అభివృద్ధితో సౌఖ్యవంతమైనటువంటి జీవితం నడపగలవు అని రాశాడు తర్వాత బైరాగి వెళ్ళమన్నట్టు సైకి చేసి కళ్ళు మూసుకున్నాడు ఇంటికి తిరిగి వస్తున్న చామంతాయి అత్త మంగమ్మ పాదాలకు నమస్కరించి అహంభావంతో మిమ్మల్ని నిన్నాళ్ళు కష్టపెట్టాను నన్ను క్షమించండి అత్తయ్య అంది ఆ మర్నాడు చలమయ్య పెరట్లోని బావి దగ్గర స్నానం చేస్తూ ఉంటే పాదులకు నీళ్లు పోయడానికి వచ్చిన మంగమ్మ కొడుకుతో ఓరే నాయన ఏమిటిదంతా ఏదో ఇంద్రజాలంలా ఉంది కోడలు ఎంతగా మారిపోయిందే అన్నాడు దానికి చలమై నవ్వుతూ ఇదంతా చామంతికి వచ్చిన పీటకల పుణ్యం చింత తోపులోని మోగ బైరాగి మహత్యం అన్నాడు అలాగా అయితే నేను ఆ బైరాగి మహాత్ముడిని దర్శనం చేసుకుంటాను అన్నది మంగమ్మ తల్లి మాటలు వింటూనే చలమై గతుక్కుమని అమ్మ అదేం సాధ్యపడదు ఈ ఉదయం ఆయన మిగిలిపోయిన తపస్సు పూర్తి చేసుకునేందుకు అటు ఉత్తర దిక్కుకేసి బయలుదేరి వెళ్ళిపోయాడు అన్నాడు ఆ బైరాగి వేషం వేసిన తనేనని చలమయ్య తన తల్లికి ఎప్పుడూ చెప్పలేదు ధన్యవాదాలు